Back to news. Mizoram Governor Ganiyamichadampai Haribabu Santosham Victim Chesaru. Rashtrapati Ramnath Kovind Pradhani Modi Home Mantri Amit Shahku Dhanyavadalu Teliparu. Mizoram Abhivruddhiki Krushi Chestanani Chepparu. Governor Ga Empikainappatiki Visakha Prajalaku Ellappudu Andubatulo Untanani Chebutunna Haribabuto Maa Pratinidhi Murthy Face to Face. Rajanga Padamena, Padavuna Adiro Hinchina, Vetulu Bahurdu Visakananchi, Ampiga, Inike, Prela, Vanini, Tanavaniga, Lok Savala, Vinipinchina, Kambampati Haribabu Gariki, Mizoram Governor Ga, Kandram, Pakatinchindi, Prestana, Mantanara, and Adi Marshal Tesno. Sir Makandragi, Chala Garakana, sir, Milan Vetti, Rajanga Padamena Padavilo. Successful and okay, Sasaitandi. Telugu Nalapai Miru, Telugu Nalan and Chimiru, Mizoram Governor Viltnaru, me Akang Shalinti, Akarunde, Persitin Yedanda Miru, Pesig Motamodaga, Mizoram Governor Ga, Bajetalu Kalpinchin at 20, Bharata Rashtrapati, Ramnath Kovind Gariki, Uparashtrapati, Venkayanaid Gariki. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే హోమ్ శాఖ మాచిలు అమిషా గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిజోరాం గవర్నర్ గా గవర్నర్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన పదవి ఆ మేరకు నిర్వర్తించాల్సిన విధులను శాయశక్తుల శక్తి వంచన లేకుండా నిర్వర్తిస్తాను అలాగే ఒక ఈశాన్య ప్రాంత రాష్ట్రమైన మిజోరాం అభివృద్ధికి నా వంతు కృషి తప్పకుండా చేస్తాను అంటే అక్కడ ఉండే పరిస్థితులు అంటే మీరు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను పరిటించి అక్కడ పరిస్థితులను అవగాహన చేసుకున్న వ్యక్తిగా మీకు ఒక రకమైన అనుభవం ఉంది అక్కడ ఉండే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అక్కడ రాజకీయ వ్యవహారాలను ఒక రాజ్యాంగబద్ధమైన ఉండే పదవిలో మీరు ఏ విధంగా చూడబోతున్నారు రాజ్యాంగబద్ధంగా నిర్వర్తించాల్సిన పనులు ఏ రాష్ట్రానికైనా ఒకలానే ఉంటాయి మిజోరాం లాంటి ఈశాన్య రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్ని పూర్తిగా అవగాహన చేసుకుని ఆ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తాను మీరు చాలా వరకు విశాఖ ప్రజలకు ఎంతో సేవ చేశారు ఇక్కడ నుంచి మీరు ఆ స్థాయికి వెళ్తారు ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఇంకా ఎలాంటి అవకాశాలు ఉన్నాయి తప్పకుండా మిజోరాం గవర్నర్ గా పనిచేస్తూ కూడా విశాఖపట్నం తప్పకుండా వస్తాం విశాఖపట్నం ప్రజలకు కూడా అందుబాటులోనే ఉండటం జరుగుతుంది కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అక్కడ అనుగుణంగా పరిస్థితులను అవగాహన చేసుకుని అభివృద్ధి కృషి చేయడానికి ప్రయత్నం చేస్తాం థాంక్యూ సార్ థాంక్యూ ఇది ముఖ్యంగా కంబంపాటి హరిబాబు గారు అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు అంటే రాజ్యాంగ బద్ధమైన పదవులకు అధిరోహించబోతున్నారు రాజకీయంగా ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఆయన ఇప్పుడు రాజ్యాంగ బద్ధమైన పదవిలో కూడా విజయవంతంగా రాణించగలరనే ఒక విశ్వాసం అయితే అందులోనే కనిపిస్తుంది ఆయనకి అన్ని వర్గాల నుంచి ప్రశంసల వెల్లు అయితే ఇప్పుడు ప్రస్తుతం వినిపిస్తుంది విజయ జర్నలిస్ట్ ఆ పరాత మూర్తి టీవీ5 న్యూస్ విశాఖపట్నం